వస్తుందా? దిగులుగా కూర్చున్నావు, ఇలా కూర్చోండి మాట్లాడదాం. పొలంకెళ్ళి వస్తున్నారా సిదరు? అవును సుధా, పొలంకెళ్ళి వస్తున్నాం. సుధా, దిగులుగా కూర్చున్నావు ఎందుకు? ఏమీ లేదు సీదరు, మన పొలాలకైతే నీరు అందుబాటులో ఉంది. కానీ వ్యవసాయం చేయడానికి పనులు దొరకక ఇబ్బందిగా ఉంది సీదరు. అవును సుధా, మన రైతులందరి పరిస్థితి అదే. సరే, సమయానికి మన సీఏ సూర్యనారాయణ వస్తున్నారు, అడిగి తెలుసుకుందాం. ఏంటి, సమయానికి రైతులంతా ఒక్క దగ్గరకు చేరి ఏదో నిరాశతో మాట్లాడుకుంటున్నారు? సమయానికి మన సీఏ వస్తున్నారంటున్నారు, ఏంటి సంగతి? ఏమీ లేదు సీఏ గారు, నీరైతే అందుబాటులో ఉంది కానీ వరి నాట్లు వేసుకోవడానికి పని మనుషులు దొరకట్లేదు. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా సీఏ గారు? మంచి ప్రశ్న వేశారు. దీనికి ఆలోచించవలసిన పని పెద్దగా ఏమీ లేదు. పని వాళ్ళు దొరకలేదన్న మాత్రాన మనం వ్యవసాయం ఆపుకోలేం కదా. వ్యవసాయానికి చక్కగా చేసేందుకు కూలీలతో పని లేకుండా మన వ్యవసాయ శాఖ వారు ఎన్నో పద్ధతులను ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో ముఖ్యమైన పద్ధతి డ్రమ్ షీడరు. ఇది ఇంతకుముందు మన పొలాలలో నేరుగా వెదజల్లే పద్ధతి ఆచరిస్తున్నాం కదా. అలా కాకుండా ముందు రోజు నానబెట్టిన విత్తనాలని వేయటం వల్ల ఒక్కొక్క విత్తనము పడి చక్కనైన పద్ధతిలో ఉంటుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది, పని వాళ్ళతో పని ఉండదు. కాబట్టి రైతులందరము ఈ డ్రమ్ షీడర్ పద్ధతిని ఆచరిద్దాం. అవును, డ్రమ్ షీడర్ గురించి ఎన్నోసార్లు విన్నాము కానీ ఆచరించలేదు. సరే, ఈ డ్రమ్ షీడర్ పద్ధతిని అందరం ఆచరిద్దాం. మీరు పొలాన్ని సిద్ధంగా ఉంచండి, బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మనం ఈ డ్రమ్ షీడర్ పద్ధతిని వేసుకుందాం. సరే, మీరు చెప్పే విధానంగా సిద్ధం చేసి పెడతాం పొలాన్ని. సరే, పొలాన్ని సిద్ధం చేయండి, మళ్ళీ వస్తాను. అయితే మన పొలాన్ని సిద్ధం చేసి పెడతాం. అలాగే. సరే, వెళ్దాం. శ్రీధరు, సుధా, ఇంతకుముందు మనం చెప్పుకునే విధంగా పొలమంతా సిద్ధం చేశారా? ముందు విత్తన శుద్ధి చేసుకున్న దానికంతా సిద్ధంగా ఉంచారా? సీఏ గారు, మీరు చెప్పేటట్టే మేము పొలం సిద్ధం చేసి ఇద్దాం. బీజామృతం కూడా తయారు చేసుకున్నాం సీఏ గారు. సుధా, విత్తన శుద్ధి చేయడానికి బీజామృతం సిద్ధంగా ఉందన్నారు కదా, ఎక్కడ మన శాల దగ్గరే ఉంది కదా, అక్కడే విత్తన శుద్ధి చేసుకుందాం, పదండి. సుధా, మనం విత్తనాలను విత్తన శుద్ధి చేయడానికి వచ్చాం. ముందుగా ఆ విత్తనాలని ఒక ఎకరాకు 12 కేజీల నుంచి 18 కేజీల వరకు అవసరం ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని తీసుకొని రా, ఇక్కడే విత్తన శుద్ధి చేద్దాం. విత్తనాలను సిద్ధం చేశారు, మరి మనం తయారు చేసుకున్న బీజామృతాన్ని కూడా తీసుకురండి. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ విత్తనాలని
ఒక గోను సంచిపై పలుసుగా వెయ్యాలి. ఇలా కుప్పగా పోసిన విత్తనాలని పలుచుగా నిరుపుకోవాలి. ఇలా పరుచుకున్న విత్తనాలపై తగినంత బీజామృతాన్ని చల్లుకోవాలి. ఇలా చల్లిన తరువాత ఈ విత్తనాలని కలుపుకోవాలి. ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేయడానికి విత్తనాలు తీసుకొచ్చావు కదా సదా, అలానే ఈ విత్తనాలను మళ్ళీ మనం ఇందులో నానబెట్టడానికి టబ్బును ఒకటి తీసుకోవాలి. ఇందులో వేసుకున్న విత్తనాలని ఎన్ని గంటలు నానబెట్టాలి? ఇలా నానబెట్టిన విత్తనాలను 24 గంటలు నానబెట్టాలి. తరువాత ఈ విత్తనాలను ఒక గోను సంచిలో వేసి మండీ కట్టుకోవాలి. ఇలా నానబెట్టిన విత్తనాలను 24 గంటల తర్వాత మండీ కట్టి సిద్ధముగా ఉంచు. మన వాళ్ళు వచ్చాక నీ పొలంలో డ్రమ్ షీడర్ను వేద్దాం. సరే మరి మళ్ళీ కలుద్దాం, వెళ్దామా మరి? బీజామృతంతో విత్తన శుద్ధి చేసి 2 గంటలు ఆరబెట్టిన తరువాత మళ్ళీ ఆ విత్తనాలను 24 గంటలు నీటిలో నానబెట్టాం కదా, ఆ నానబెట్టిన విత్తనాలను మండీ కట్టించాం. ఆ మండీ కట్టిన విత్తనాలను ఇలా తీసుకురా. సుధా, అనుకున్న విధంగా మొలక శాతం బాగా వచ్చింది, మొలకలు బాగా ఎత్తాయి కాబట్టి ఈ విత్తనాలను మన దగ్గర ఉన్నటువంటి డ్రమ్ షీడ్ని పొలంకి తీసుకెళ్ళి ఈ విత్తనాలను డ్రమ్ షీడ్లో వేసి మనం దానిపైన లాగించి చక్కగా నాటుకోవడం అనేది చేద్దాం. పద పొలంకి వెళ్దాం. సుధా, మనం డ్రమ్ షీడు వేయాలనుకున్న పొలం చాలా బాగా సిద్ధంగా ఉంచావు. మరి ఈ పొలం దగ్గరికి డ్రమ్ షీడ్ కూడా తీసుకువచ్చాం. మరి ఈ డ్రమ్ షీడ్లో విత్తనాలు ఎలా వేయడం అనేది నీకు ఇప్పుడు చూపిస్తాను. దాని ప్రకారం వేస్తూ దీన్ని అలా లాక్కెళ్ళడం వలన ఒక్కొక్క విత్తనం పడుతూ వరుసలో విత్తనం ఉంటుంది. చాలా చక్కగా వీడింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దీనివలన మనకి ఉడుపు కూళ్ళు కానీ ఏవీ ఉండకుండా ఆదాయం ఎక్కువ వస్తుంది, అలానే పెట్టుబడి కూడా తగ్గుతుంది. అందుకు ప్రతి ఒక్కరైతే కూడా ఈ డ్రమ్ షీడ్ని వేసుకోమని మనం సజెస్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా నువ్వు ఈ పూట ఈ ప్రధాన పొలంలో ఈ డ్రమ్ షీడ్ని వేసి చూపిద్దాం. ఇప్పుడు విత్తనాలని ఈ గల్లా ద్వారా కింద పడిపోకుండా మనం ఈ డ్రమ్లో ఆ మధ్యలో ఉన్నటువంటి రాడ్డు వరకు వేసుకోవాలి.
ఈ విధముగా ఈ నాలుగు గల్లాలలో కూడా మధ్యలో ఉన్న రాడ్డు వరకు వేసి వీటిని ఇలా కప్పులు వేసి బిగించుకోవాలి. ఇలా వేసిన తర్వాత దానిని పట్టుకుంటూ అలాగ లాక్కు వెళితే ఒక్కొక్క విత్తనము పడుతూ వరుసలలో సక్రమమైన పద్ధతిలో ఇది మనకి పడడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ డ్రమ్ షీడర్ ద్వారా మనం డ్రమ్ షీడ్ అనే విత్తనాన్ని వేసుకోవడం జరుగుతుంది. నీవు డ్రమ్ షీడర్కి వేయాలనుకున్నటువంటి ఈ ప్రధాన పొలంలో మొత్తాన్ని డ్రమ్ షీడర్ వేయడం జరిగింది. దీని వలన ఈ ఎకరాకి మనకి 12 నుంచి 18 కేజీల విత్తనమే సరిపోయింది. అదే మామూలు పొలం నారు వేయాలంటే 30 కేజీల నారు వేసుకోవాలి. కానీ మన పొలానికి 12 నుంచి 18 కేజీల విత్తనాలు మాత్రమే సరిపోయినాయి. మళ్ళీ దీనికి నారు ఖర్చు, నారు తీయటానికి ఎంత ఖర్చు అవుతుంది ఎకరాకి? 1200 వరకు ఖర్చు అవుతుంది. అలానే ఉడుపులు ఉడవడానికి ఎంత అవుతుంది? 13 నుంచి 15 వరకు. అంటే నీకు ఇక్కడ 2800 రూపాయలు ఆదా అనేది ఈ డ్రమ్ షీడ్లు నేరుగా విత్తుకోవడం వలన మనకి లాభదాయకంగా కనిపించింది. ఇప్పుడు ఈ విధంగా డ్రమ్ షీడర్ మనం విత్తుకోవడం వలన మనకి 2800 నుంచి 3000 వరకు ఖర్చు ఆదా అయినది. మళ్ళీ దీనిని వారం నుంచి 10 రోజులు అయిన తర్వాత ఆ యొక్క కలుపు వచ్చిన దాన్ని బట్టి మనం మళ్ళీ కలుద్దాం. సరే సీఏ గారు. ఈ డ్రమ్ షీడర్ పద్ధతి ద్వారా నీకు విత్తనాలు వేయించి నేటికి 14 రోజులైంది. మరి ఈ వరి పొలాన్ని చూసి నీకేమైనా సంతోషకరంగా ఉందా? సంతోషంగా ఉంది. ఈ డ్రమ్ సీడ్ వేయడానికి నేను వెనకాడాను, కానీ ఈరోజు ఈ డ్రమ్ సీడ్ 14 రోజుల తర్వాత వచ్చి చూసాక నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి నాకున్న పొలాన్ని మొత్తాన్ని కలిపి కూడా ఈ డ్రమ్ సీడ్ పద్ధతినే వేస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నా సుధా, నీలాగే ప్రతి రైతు ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రమ్ షీడర్ పద్ధతి వల్ల విత్తనము తగ్గుతుంది, కూలీల ఖర్చు తగ్గుతుంది, ఆదా అవుతుంది. కాబట్టి ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఈ డ్రమ్ షీడర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ డ్రమ్ షీడర్ చేసుకోవడం వలన ఆదాయం పెరుగుతుంది. వరిలో ఈ డ్రమ్ సీడ్ పద్ధతి మాకు తెలియజేసినందుకే మీకు ధన్యవాదాలు. రైతులందరికీ ఈ యొక్క పద్ధతిని వివరించాము. చేస్తున్నటువంటి రైతులందరకు ధన్యవాదాలు. అలా వ్యవసాయ శాఖ వారు అనేక రకాలైన పద్ధతులకి సబ్సిడీపై యంత్రాలను ఇస్తున్నారు. దీన్ని సద్వినియోగపరుచుకొని రైతులందరూ కూడా ఈ యొక్క పద్ధతిలో పాలు పంచుకొని చక్కనైనటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము.